Hi friends, TKS Social Studies Swathwandi. Okay, Bachelor of Education Chadivetuvanti Vidyarthulaku Mari Ade Vidhanga TET.DSC Chadivetuvanti Ante Prepare Ayyatuvanti Vidyarthulaku Upayogapadetuvanti Video Idi. Okay, Bachelor of Education Lo Bhaganga Assessment for Learning Anetuvanti Paper Undi. Aneka Rakalainatuvanti Universities Lo Mari Telangana Andhra Pradesh Lo Kuda Undi University Lo Mari Ee Okka Paper. Okay, Kakati University Paridhilo Taralo Exams Kuda Jaragabothunnayi. Okay, Assessment for Learning పార్ట్ 18 వీడియో ఇది. ఓకే, దీంట్లో భాగంగా మరి 17 వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా చెప్పాను. అదేవిధంగా అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ కూడా మరి చెప్పడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఓకే, టీకే సోషల్ స్టడీస్ అనేటువంటి మన ఛానల్లో మరి ప్లేలిస్ట్లో మీరు మరి సెర్చ్ చేయొచ్చు. ఓకే, పరిపుష్టి రకాలు అనేటువంటిది ఈరోజు చెప్తున్నాను. ఓకే, ఉపాధ్యాయుడు పరిపుష్టి రకాలు గురించి రాయండి అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, లేదా పరిపుష్టి రకాలు టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ విధంగా 6 పాయింట్స్ మీరు రాసినట్లయితే దాని గురించి మరి ఎంతో కొంత అనాలిసిస్ చేసి రాసుకోగలిగితే చాలా వరకు ఈజీగా మార్కులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఓకే, పరిపుష్టి రకాలు మరి 6 రకాలుగా ఉన్నదండి. ఓకే, ఫస్ట్ వన్ మౌఖిక పరిపుష్టి, ఓరల్ ఫీడ్బ్యాక్. సెకండ్ వన్ రాతపూర్వక పరిపుష్టి లేదా లిఖితపూర్వక పరిపుష్టి, రిటర్న్ ఫీడ్బ్యాక్. ఓకే, థర్డ్ వన్ పరిపుష్టి అభ్యసన సమయంలోను మరియు తర్వాత పరిపుష్టి అభ్యసనం తర్వాత మరి పరిపుష్టి, ఫీడ్బ్యాక్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఓకే, ఫోర్త్ వన్ మదింపు పరిపుష్టి మరియు వివరణాత్మక పరిపుష్టి, ఎవాల్యుయేటివ్ ఫీడ్బ్యాక్ అండ్ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అనధికార మరియు అధికార పరిపుష్టి, ఇన్ఫార్మల్ ఫీడ్బ్యాక్ అండ్ ఫార్మల్ ఫీడ్బ్యాక్. ఓకే, సిక్స్త్ వన్ సమవయస్కుల పరిపుష్టి మరియు స్వీయ పరిపుష్టి, పీర్ ఫీడ్బ్యాక్ అండ్ సెల్ఫ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఓకే, మౌఖిక పరిపుష్టి అంటే ఏంటి? ఓకే, ఓరల్ ఫీడ్బ్యాక్, కృత్యం జరుగుతున్నప్పుడు మరి ఏదైనా ఒక కృత్యం జరుగుతున్నప్పుడు మాటల ద్వారాగా మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు స్పందించడం అనేటువంటిది చూశారు. విద్యార్థుల స్పందనతోటి ఈ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ముడిపడి ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్లో భాగంగా విద్యార్థులు మాట్లాడుతూ ఉంటారు. ఓకే, స్పందన అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు స్పందించడం అనేటువంటిది ఉంటుంది. ఇది అనియతంగా ఉంటుంది, అంటే నియతంగా ఉండదు, ఒక క్రమబద్ధంగా ఉండదు. మాట్లాడేటువంటి మాటలు కూడా ఒక క్రమబద్ధంగా వరుస క్రమంలో ఉండవు అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఓకే, అనియతంగా ఉంటుందని మనం చెప్పొచ్చు. అందుకోసం ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు మనకి నిర్మాణాత్మక లేదా రూపణ మూల్యాంకనం అనేటువంటిది మూల్యాంకనం ఉంది. దీంట్లో మరి అంటే అభ్యాసం జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయులు వారు విద్యార్థుల్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఆన్సర్స్ రాబడుతుంటారు. ఓకే, మరి ఫీడ్బ్యాక్ అనేటువంటి తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా గతంలో జరిగినటువంటి టెట్ డిఎస్సీలలో కూడా మరి ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి మూల్యాంకనం ఏది అనేటువంటి క్వశ్చన్ వచ్చింది లెక్కలేనంటే సార్లు. రూపణ మూల్యాంకనం మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఫార్మేటివ్ అసెస్మెంట్ లేదా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటుంటాం. ఓకే, మొత్తం మీద మౌఖిక పరిపుష్టి, ఓవరాల్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది కృత్యం జరుగుతున్నప్పుడు అనియతంగా జరుగుతుంది, ఇది కృత్యం జరుగుతున్నప్పుడు జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు స్పందించడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ రాతపూర్వక పరిపుష్టి, అంటే లిఖితపూర్వకమైనటువంటి పరిపుష్టి, రిటర్న్ ఫీడ్బ్యాక్. అందినటువంటి సమాచారాన్ని బట్టి లిఖితపూర్వకంగా ఉంటుంది. ఇక్కడ సలహాల రూపంలో, సూచనల రూపంలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సలహాలు సూచనల నమోదు అనేటువంటిది ఈ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుందని మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ పరిపుష్టి అభ్యసన సమయంలోను మరియు తర్వాత పరిపుష్టి, అంటే అభ్యసనం జరుగుతున్నప్పుడు పరిపుష్టి జరుగుతుంది, అభ్యసనం తర్వాత కూడా పరిపుష్టి ఉంటుంది. కాకపోతే ఏంటంటే అభ్యసనం జరుగుతున్నప్పుడు పరిపుష్టి అనేటువంటిది, ఫీడ్బ్యాక్ అనేటువంటిది చాలా కీలకంగా, మంచి దోహదకారిగా, చాలా హెల్ప్ఫుల్గా, చాలా కీ రోల్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఓకే, పరిపుష్టి అభ్యసన సమయంలో అయితే ఉపాధ్యాయులు వారు క్లాస్ రూమ్లో ఉంటారు, మరి విద్యార్థులు కూడా క్లాస్ రూమ్లో ఉంటారు, మరి పాఠం చెప్తున్నారు, మధ్య మధ్యలో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్స్ ఏంటి అనేటువంటిది ఎత్తుగడుకోవచ్చు, చర్చ చేయొచ్చు. ఓకే, ప్రతి క్వశ్చన్కు కూడా ఆన్సర్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది, అంటే ఇంట్రాక్షన్ అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. మరి కాబట్టి చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు, పరిపుష్టి అభ్యసనం సమయంలో జరిగేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. అదేవిధంగా అభ్యసనం తర్వాత పరిపుష్టి అనేటువంటిది ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి, దానివల్ల ఉపయోగం కూడా లేదు. మొత్తం అయిపోయిన తర్వాత పరిపుష్టి అనేటువంటిది మరి వేస్ట్ అనేటువంటిది మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ మదింపు పరిపుష్టి మరియు వివరణాత్మక పరిపుష్టి. మదింపు, మదింపు అనగానే గ్రేడులు, గ్రేడుల పరంగా ఉండేటువంటి పరిపుష్టిని చూశారు, మదింపు పరిపుష్టి అంటాం. గ్రేడులు ఇచ్చాం, గ్రేడులు ఇచ్చిన తర్వాత కూడా మనం చేసేది ఏం లేదు, గ్రేడ్ అయిపోయింది కాబట్టి. కాకపోతే ఏంటంటే ఎక్సలెంటా, వెరీ గుడా, గుడ్డా, లేకపోతే యావరేజ్ స్టూడెంటా, మరి బ్యాడ్ స్టూడెంట్, నాట్ బ్యాడా, లేకపోతే ఏంటి అనేటువంటిది మనం చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ మదింపు పరిపుష్టి మరియు వివరణాత్మక పరిపుష్టి. వివరణాత్మక పరిపుష్టి అన్నప్పుడు అర్థవంతంగా మరి సవివరంగా స్పష్టంగా
అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా సలహాలను మరి గైడెన్స్ అనేటువంటిది మరి వారి డైరెక్షన్లో ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఉపాధ్యాయులు వారు. ఓకే, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు, అంటే ఇక్కడ ఒక డైరెక్టర్గా పనిచేయటం అనేటువంటిది జరుగుతుంది ఉపాధ్యాయులు వారు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, అనధికార మరియు అధికార పరిపుష్టి, ఇన్ఫార్మల్ ఫీడ్బ్యాక్ అండ్ ఫార్మల్ ఫీడ్బ్యాక్. ఇక్కడ అనధికార ఫీడ్బ్యాక్లో, అనధికార పరిపుష్టిలో భాగంగా మరి ఉపాధ్యాయుల వారు పర్యవేక్షణ చేయడం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులపై. ఎందుకంటే విద్యార్థులు సరైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారా లేదా, సరైనటువంటి ప్రవర్తన కలిగి లేకపోతే పరిస్థితి ఏంటి అనేటువంటిది మరి వాళ్ళని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల వారి భుజస్కంధాలపై ఉంటుంది కాబట్టి కంపల్సరిగా సరిచేస్తారు. ఓకే, నెక్స్ట్ అధికార పరిపుష్టి అనేటువంటిది విద్యార్థుల అవసరాలు, అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా మరి ఈ అధికార పరిపుష్టి అనేటువంటిది ఉంటుందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్, సమవయస్కుల పరిపుష్టి మరియు స్వీయ పరిపుష్టి. సమవయస్కుల పరిపుష్టి అనేటువంటిది కూడా చాలా కీ రోల్, ఎందుకంటే కంపల్సరీగా క్లాస్మేట్స్ మరి వివిధ రకాలైనటువంటి కాన్ఫరెన్సెస్లో మరి సమవయస్కులు చర్చించుకుంటారు, చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, వాటిని చర్చించుకోవడం అనేటువంటి జరుగుతుంది, ఆ యొక్క సమస్య పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సమవయస్కుల పరిపుష్టి అనేది కూడా కీలకంగా మనం చెప్పవచ్చు. స్వీయ పరిపుష్టి అనేటువంటిది అద్భుతమైనటువంటిది, మరి అంతులేనటువంటిది విధంగా మనం చెప్పవచ్చు. అంటే సమర్థవంతమైనటువంటి పరిపుష్టి ఏదైనా ఉందంటే, మరి అత్యున్నతమైనటువంటి పరిపుష్టి ఏదైనా ఉందంటే స్వీయ పరిపుష్టి. డిఎస్ఎల్లో రావడానికి అవకాశం ఉంది, టెట్లో రావడానికి అవకాశం ఉంది. ఈ క్రింది వానిలో ఏ పరిపుష్టి అత్యంత సమర్థవంతమైనది మరి అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి స్వీయ పరిపుష్టి. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీ విద్యార్థి తనకు తాను తెలుసుకోవాలి, తను వాల్యూ కావచ్చు, తన యొక్క మరి పద్ధతులు కావచ్చు, తన మూల్యాంకనం కావచ్చు, తను ఏం చదువుకోవాలి, ఏంటి ఎలా అనేటువంటిది విద్యార్థి తనను తాను ప్రశ్నించుకోవటం ఉంది. చూశారు, ఇది స్వీయ పరిపుష్టి కిందకు వస్తుంది. అంతర్గత ప్రేరణ అంటుంటాం, అంతర్గతంగా మరి ప్రేరణకు గురి కావటం అనేటువంటిది జరగాల్సిన అవసరం ఉంది. స్వీయ పరిపుష్టి అనేటువంటిది మరి స్వీయ మూల్యాంకనం అనేటువంటిది దీంట్లో భాగమే కాబట్టి, ఎవరికి వారు మరి స్వీయ మూల్యాంకనం చేసుకుంటే వారందరికి వారే మంచిగా వృద్ధిలోకి రావడం అనేటువంటిది డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ మరి పరిపుష్టి రకాలు అనేటువంటిది మౌఖిక పరిపుష్టి, రాతపూర్వక పరిపుష్టి, పరిపుష్టి అభ్యసన మరియు సమయంలోను మరియు తర్వాత పరిపుష్టి, ఫోర్త్ వన్ మదింపు పరిపుష్టి మరియు వివరణాత్మక పరిపుష్టి, ఫిఫ్త్ వన్ అనధికార మరియు అధికార పరిపుష్టి, సిక్స్త్ వన్ సమవయస్కుల పరిపుష్టి మరియు స్వీయ పరిపుష్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.